అయితే అట్లా చాలు ఆపించాలి. ఓకే ఈరోజు చుప్పదండి నియోజకవర్గం పొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం వరి నాట్లు యంత్రాలను ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ గౌరవ ఎంపీపీ ఎంపీటీసీ స్థానిక సర్పంచులు ఎంపీటీసీలు అందరితో రైతులందరితో కలిసి ఇవాళ వరి నాట్లు వేసే యంత్రాన్ని ప్రారంభించుకున్నాం. చాలా ఆనందంగా ఉంది. మరి ఒకనాడు మా ప్రాంతం మెట్ట ప్రాంతం, ఎడారి ప్రాంతం, ఈ ప్రాంతంలో మరి తాగుదామంటే నీళ్ళ కరువు ఉండే, సాగు చేసుకుందామంటే చుక్క నీరు లేనటువంటి పరిస్థితి. మరి ఇవాళ ఆధునికమైనటువంటి యంత్రాలను ఉపయోగించి ఒక గంటకు ఎకరాన్ని నాటు వేసే విధంగా మరి యంత్రాలను రూపొందించడం జరిగింది. మరి ఆధునికమైనటువంటి ఏవైతే టెక్నాలజీని ఉపయోగించి వ్యవసాయాన్ని చేసేటువంటి పద్ధతులు, నూతనమైనటువంటి పద్ధతులు వచ్చినాయి. ఆ పద్ధతులన్నింటినీ కూడా ఉపయోగించుకొని మరి వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఏవైతే రైతు సమన్వయ సమితి ఉన్నాయో, గ్రామ కమిటీలు ఉన్నాయి, మండల కమిటీలు ఉన్నాయి, ఆ కమిటీలు రానున్న రోజులలో ఈ యొక్క అధునాతనమైనటువంటి పరికరాలను ఉపయోగించి వ్యవసాయాన్ని ఎలా చేయాలి అనే దానిలో కూడా అధికారులతో కలిసి రైతులను మరి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కానీ కేసీఆర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత వ్యవసాయాన్ని పండగలా చేసుకున్నటువంటి పరిస్థితి ఇవాళ మనకు కళ్ళ నిండా కనబడుతుంది. ఎందుకంటే స్వయంగా రైతు బిడ్డ, రైతుల కష్టాలు తెలిసినటువంటి బిడ్డ, నాడు మనం తెలంగాణలో కోటి ఎకరాల మాగానే వీణగా మార్చాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు సంకల్పంతో, మరి ఈ భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లెక్కించదగ్గ రోజు జూన్ 21, అది ఆధునికమైనటువంటి దేవాలయాలుగా మన ప్రాజెక్టులను తీసుకుంటూ ఉంటాం. దానిలో ప్రధానంగా మరి కాళేశ్వరం ప్రాజెక్టును ముచ్చటగా 3 సంవత్సరాల వ్యవధిలోనే మరి యొక్క ఆధునిక దేవాలయాలుగా అనుకుంటూ భావించుకుంటున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును మనం ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు ఎల్లంపల్లి నీళ్ళ ద్వారా మా లక్ష్మీపూర్ టెన్నెల్కి మరి ప్రప్రథమంగా ఎల్లంపల్లి నీళ్లు మా నియోజకవర్గానికి రావడం గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు. ఈ యొక్క నియోజకవర్గ ప్రజల రైతాంగ పక్షాన కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. రానున్న రోజులలో మా నియోజకవర్గం మరి గొప్పగా మరొక కోనసీమగా మారబోతూ ఉంది. ఒక ఏడాది అర్థంలోపు ప్రతి ఎకరా కూడా నీళ్ళు అందించే విధంగా రూపకల్పన చేయబోతున్నాం. ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ పథకం కింద మరి వాళ్ళ వరద కాలువ ఒక జీవనదిరాగా కాబోతూ ఉంది. మరి స్వయంగా వారు ఒక ఇంజనీర్గా మారి అపర భగీరథుడై ఎక్కడో గోదావరి 400 పైచిలుకు మీటర్ల ఉన్నటువంటి కింద ఉన్నటువంటి గోదావరిని ఎత్తిపోతల పథకం ద్వారా మరి ఇంత పైకి తీసుకురావడం
చాలా ఇది ఒక ప్రణాళిక, ఎవరితో కూడా ఒక ఇంజనీర్తో కూడా సాధ్యం కాలే. మరి ఇంత ఒక అతిపెద్ద ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించుకున్నాం. మా యొక్క తెలంగాణ యావత్తు ఈ కాళేశ్వరం ద్వారా రాబోతున్నటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా సుమారుగా 45 ఎకరాల పైచిలకు మరి ఈ సాగులోనికి రానున్నది. మా తెలంగాణ ఒకరోజు తలాపున పారుతుంది గోదావరి, మా చేను మా చెలుక ఎడారని మేము పాటలు పాడుకున్నటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ఎటు చూసినా మరి గోదావరి నీళ్లు మా రైతుల కాళ్ళు గడిగేటువంటి పరిస్థితి మరి వచ్చింది. రైతులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఈ ఇప్పుడు గతంలో మా దగ్గర వరి పంట వేయాలంటే చాలా కష్టం ఉండే, చిన్న చిన్న ఆరుతడి పంటలు వేసుకొని బతికినటువంటి పరిస్థితి. ఎందుకంటే నీళ్లు లేవు కనుక ఇవాళ ప్రతి ఎక్కడ చూసినా బ్రహ్మాండంగా నీళ్లు వచ్చినాయి, రాబోతూ ఉన్నాయి. కనుక మా రైతులందరి కళ్ళల్లో ఆనందాన్ని చూస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా నియోజకవర్గ ప్రజల పక్షాన.